వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. రైల్వే ప్రిపరేషన్ కి సంబంధించినటువంటి మరిన్ని వీడియోలు మీరు పొందాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో ఈ వీడియోలో మనము ఫేమస్ స్పోర్ట్స్ పర్సన్ అండ్ నిక్ నేమ్ అనే టాపిక్ మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో అంతకన్నా ముందుగా ఇంపార్టెంట్ డ్యామ్స్, రివర్స్, ముఖ్యమైన బయోగ్రఫీ వ్యక్తులు ఇలాంటి మరిన్ని వీడియోలు నేను చేయడం జరిగింది. వాటి లింక్ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఓకే, ముందుగా చూసినట్లయితే ఫేమస్ పర్సన్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరంటే మేజర్ ధ్యాన్ చంద్ గారు. ధ్యాన్ చంద్ గారికి ఉన్నటువంటి నిక్ నేమ్ ఏమిటంటే ద విజార్డ్ ఆఫ్ హాకీ, ద విజార్డ్ ఆఫ్ హాకీ. సో ద విజార్డ్ ఆఫ్ హాకీ అనేటువంటి నిక్ నేమ్ కలిగినటువంటి ప్లేయర్ ఎవరు అని ఇంతకుముందు ప్రీవియస్ ఎన్టీపీసీ ఎగ్జామ్ లో అడగడం జరిగింది. సో మేజర్ ధ్యాన్ చంద్, మేజర్ ధ్యాన్ చంద్ ఏ ఆటకు సంబంధించినటువంటి ప్లేయర్ కూడా అని అడుగుతారు. ఏ ఆటకు సంబంధించినటువంటి ప్లేయర్ అంటే హాకీ ప్లేయర్. ఓకే, హాకీ ప్లేయర్. నెక్స్ట్ మిల్కా సింగ్. మిల్కా సింగ్ యొక్క మనకు నిక్ నేమ్ ఏమిటంటే ద ఫ్లయింగ్ సిక్. ద ఫ్లయింగ్ సిక్ అనేటువంటి నిక్ నేమ్ ఎవరికి ఉందని అడగడం జరిగింది. ప్రీవియస్ గ్రూప్ డి ఎగ్జామ్ మీరు చూసినట్లయితే రీసెంట్ గా జరిగినటువంటి గ్రూప్ డి ఎగ్జామ్ లో మనకు ప్రీవియస్ ఇయర్ లో అడగడం జరిగింది. ఈ ఫ్లయింగ్ సిక్ అనేటువంటి నిక్ నేమ్ ఎవరు కలదు, మిల్కా సింగ్ కి కలదు. మిల్కా సింగ్ రన్నర్. ఓకేనా, రన్నింగ్ రేస్ కి సంబంధించినటువంటి ఛాంపియన్. మనము మిల్కా సింగ్ ఏ విభాగానికి చెందినవాడు అంటే ఆప్షన్ లో రన్నింగ్ అని ఉంటే రన్నింగ్ ఇచ్చేయండి, లేదంటే ట్రాక్ అండ్ ఫీల్డ్ అండ్ అథ్లీట్ అని ఉంటుంది. ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లీట్ అని ఉంటుంది. ఓకేనా, సో ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లీట్ అన్న, రన్నర్ అన్న ఒకటే. ఓకేనా, సో మిల్కా సింగ్ నిక్ నేమ్ పేరు ఏం పేరు, ఫ్లయింగ్ సింగ్. నెక్స్ట్ చూసినట్లయితే మైకల్ ఫెల్ప్స్. మైకల్ ఫెల్ప్ మనకు ఏ ఆటకు సంబంధించినటువంటి వాడు, ఏ స్పోర్ట్స్ సంబంధించిన వాడు అంటే స్విమ్మింగ్. ఓకేనా, స్విమ్మింగ్ సంబంధించినటువంటి ప్లేయర్. ఇతనికి ఉన్నటువంటి నిక్ నేము ఫ్లయింగ్ ఫిష్, ఫ్లయింగ్ ఫిష్. ఓకే, ఫ్లయింగ్ సిక్ అంటేనేమో మిల్కా సింగ్, ఫ్లయింగ్ ఫిష్ అంటేనేమో మైకల్ ఫెల్ప్స్. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే బైచుంగ్ భూతియా. బైచుంగ్ భూతియా, సో ఇతను మన ఇండియన్ సంబంధించినటువంటి ఫేమస్ ఇండియన్ ఫుట్బాలర్, ఫుట్బాల్ ప్లేయర్. ఇతనికి ఉన్నటువంటి మనకు నిక్ నేమ్ ఏమిటంటే సిక్కిం స్నైపర్, సిక్కిం స్నైపర్ అని చెప్పేసి పేరు కలదు. ఓకే, నిక్ నేమ్ పేరు ఏం పేరు, సిక్కిం స్నైపర్ అని ఎవరికి పేరు కలదు, బైచుంగ్ భూతియా. ఓకే, నెక్స్ట్ పిలే. పిలే బాగా ఫేమస్ అయినటువంటి ఫుట్బాల్ ప్లేయర్. ఈయనకు ఉన్నటువంటి నిక్ నేమ్ బ్లాక్ పెరల్, బ్లాక్ పెరల్. ఓకే, బ్లాక్ పెరల్ అనేటువంటి నిక్ నేమ్ ఎవరికి కలదు, పిలే. నెక్స్ట్ షోయబ్ అక్తర్. ఇతను పాకిస్తాన్ చెందినటువంటి ఫాస్ట్ బౌలర్. ఓకే, ఇతనికి ఉన్నటువంటి బిరుదు ఏది అంటే రావల్పిండి ఎక్స్ప్రెస్. రావల్పిండి ఎక్స్ప్రెస్ అనేటువంటి నిక్ నేమ్ కలిగినటువంటి స్పోర్ట్స్ పర్సన్ ఎవరు, షోయబ్ అక్తర్. ఇతను ఏ ఆట, ఏ దేశానికి సంబంధించిన వాడు, పాకిస్తాన్ దేశానికి సంబంధించిన వాడు. ఏ స్పోర్ట్స్ అంటే క్రికెట్. ఓకే, క్రికెట్ కి సంబంధించినటువంటి ప్లేయర్. నెక్స్ట్ మునా పటేల్. మునా పటేల్ ఇండియన్ కి సంబంధించినటువంటి ప్లేయర్. సో ఏ ఆట అంటే క్రికెట్ కి సంబంధించినటువంటి ప్లేయర్. ఓకే, క్రికెట్ ప్లేయర్ ఇతను. ఇతనికి ఉన్నటువంటి మనకు నిక్ నేమ్ ఏమిటంటే ఐకార్ ఎక్స్ప్రెస్. ఓకేనా, ఇకార్ ఎక్స్ప్రెస్ అంటారు, ఐకార్ ఎక్స్ప్రెస్ అంటారు. ఓకే, ఇది మనకు ఉన్నటువంటి పేర్లు. ఎక్స్ప్రెస్ రావల్పిండి ఎక్స్ప్రెస్ అంటే షోయబ్ అక్తర్, ఇకార్ ఎక్స్ప్రెస్ అంటేనేమో మునా పటేల్. ఓకే, నెక్స్ట్ పిటి ఉషా. పిటి ఉషా గారికి ఉన్నటువంటి నిక్ నేమ్ చూసినట్లయితే పయోలీ ఎక్స్ప్రెస్. సార్ ఇక్కడ ఎక్స్ప్రెస్ తో నేను నాలుగు చెప్తాను. ఒకటి పయోలీ ఎక్స్ప్రెస్ పిటి ఉషా. ఓకేనా, డిండి ఎక్స్ప్రెస్ అని ఉంటుంది, అది మనకు ఎవరు వస్తారంటే హిమా దాస్ రావడం జరుగుతుంది. ఓకేనా, దింగ్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ షోయబ్ అక్తర్ అయితే రావల్పిండి ఎక్స్ప్రెస్, ఇకార్ ఎక్స్ప్రెస్ అంటే మున్నా పటేల్. ఈ నాలుగు ఎక్స్ప్రెస్ పేర్లు గుర్తుంచుకోండి. ఓకే, సో పిటి ఉషా గురించి మాట్లాడినట్లయితే పిటి ఉషా గారికి ఉన్నటువంటి బిరుదు పయోలీ ఎక్స్ప్రెస్, గోల్డెన్ గర్ల్. గోల్డెన్ గర్ల్ అనేటువంటిది ఈమె బుక్ పేరు కూడా, ఈమె రాసినటువంటి ఆటోబయోగ్రఫీ పేరు గోల్డెన్ గర్ల్ ఉంటుంది, అండ్ ఈమెకు ఉన్నటువంటి బిరుదు కూడా గోల్డెన్ గర్ల్. నెక్స్ట్ చూసినట్లయితే ఉడాన్ పరి. ఉడాన్ పరి అనేటువంటి పేరు కూడా ఎవరికి కలదు, పిటి ఉషా గారికి కలదు. అదేవిధంగా ఆసియాస్ స్ప్రింట్ క్వీన్. ఆసియాస్ స్ప్రింట్ క్వీన్ అనేటువంటి మనకు బిరుదు కూడా ఎవరికి, లేదా బిరుదు లేదా నిక్ నేమ్ ఎవరికి కలదు అంటే పిటి ఉషా గారికి కలదు. సో ఈమె ఏ రంగానికి చెందినటువంటి ప్లేయర్ అంటే ట్రాక్ అండ్ ఫీల్డ్, అంటే రన్నింగ్ రేస్ కు సంబంధించినటువంటి ప్లేయర్ మీకు తెలుసు అయినా నేను చెప్తున్నా. ఓకే, సో పిటి ఉషా గారి యొక్క నిక్ నేమ్ చెప్పండి, పయోలీ ఎక్స్ప్రెస్, గోల్డెన్ గర్ల్, ఉడాన్ పరి అండ్ ఆసియాస్ స్ప్రింట్ క్వీన్. నెక్స్ట్ చూసినట్లయితే హిమా దాస్. హిమా దాస్ మనకు స్పోర్ట్స్ అంటే ట్రాక్ అండ్ ఫీల్డ్ కి సంబంధించినటువంటి ప్లేయర్, ఈమె కూడా రన్నరే. అండ్ డింగ్ ఎక్స్ప్రెస్ అంటారు, డింగ్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది ఈమె. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే విశ్వనాథన్ ఆనంద్. విశ్వనాథన్ ఆనంద్ ఏ ఆటకు సంబంధించినటువంటి ప్లేయర్ అంటే చెస్ ప్లేయర్, మీ అందరికి తెలుసు. సో ఇతనికి లైట్నింగ్ కిడ్ అండ్ విషి అనేటువంటి పేరు కలదు, నిక్ నేమ్స్ లైట్నింగ్ కిడ్, విషి. ఈ రెండు నిక్ నేమ్స్ ఎవరికి కలదు, విశ్వనాథన్ ఆనంద్ కి. నెక్స్ట్ చూసినట్లయితే మేరీ కోమ్. మేరీ కోమ్ ఏ ఆటకు సంబంధించినటువంటి ప్లేయర్, ఏ స్పోర్ట్స్ పర్సన్ అంటే బాక్సింగ్ సంబంధించినటువంటి ప్లేయర్. ఈమెకు ఉన్నటువంటి నిక్ నేమ్ ఏమిటంటే మ్యాగ్నిఫిసెంట్ మేరీ. మ్యాగ్నిఫిసెంట్ మేరీ అనే ఎవరికి కలదు, మేరీ కోమ్ కు కలదు నిక్ నేమ్. ఓకే, నెక్స్ట్ సౌరవ్ గంగూలీ. సౌరవ్ గంగూలీ ఏ ఆటకు సంబంధించినటువంటి ప్లేయర్ అంటే క్రికెట్, మీ అందరికి తెలుసు. సో ఇతనికి ఉన్నటువంటి నిక్ నేమ్స్ దాదా, దాదా. నెక్స్ట్ ప్రిన్స్ ఆఫ్ కలకత్తా, ప్రిన్స్ ఆఫ్ కలకత్తా. బెంగాల్ టైగర్, బెంగాల్ టైగర్ అనేటువంటి మూడు నిక్ నేమ్స్ ఉన్నటువంటి స్పోర్ట్స్ పర్సన్ ఎవరు, సౌరవ్ గంగూలీ. ఓకే, నెక్స్ట్
రాహుల్ ద్రావిడ్ ఏ ఆటకు సంబంధించినటువంటి ప్లేయర్ అంటే క్రికెట్ కి సంబంధించినటువంటి ప్లేయర్. సో ఇతనికి ఉన్నటువంటి రెండు నిక్ నేమ్స్ ఏంటంటే ది వాల్ అని ఎవరిని అంటారు అంటే రాహుల్ ద్రావిడ్, జామీ అని కూడా పిలుస్తారు. జామీ అనే నిక్ నేమ్ కలిగినటువంటి స్పోర్ట్స్ పర్సన్ ఎవరిని అడుగుతారు? రాహుల్ ద్రావిడ్. ఓకే, నెక్స్ట్ ఎంఎస్ ధోని, మీ అందరికి తెలుసు క్రికెట్ సంబంధించినటువంటి ప్లేయర్. సో మహి, ఎంఎస్ అండ్ కెప్టెన్ కూల్, ఇవన్నీ కూడా ఎవరికి నిక్ నేమ్స్ అంటే ఎంఎస్ ధోని యొక్క నిక్ నేమ్స్. నెక్స్ట్ సచిన్ టెండూల్కర్, గాడ్ ఆఫ్ క్రికెట్, మీ అందరికి తెలుసు. సో గాడ్ ఆఫ్ క్రికెట్, మాస్టర్ బ్లాస్టర్, లిటిల్ మాస్టర్, ఈ మూడు కూడా మనకు సచిన్ టెండూల్కర్ ఉన్నటువంటి నిక్ నేమ్స్. ఓకే, నెక్స్ట్ సునీల్ గవాస్కర్ ఉన్నటువంటి నిక్ నేమ్ సన్నీ. ఓకే, నెక్స్ట్ అనిల్ కుంబ్లే కూడా, ఈ సునీల్ గవాస్కర్ ఏ ఆట అంటే క్రికెట్, ఓకేనా, క్రికెట్ కి సంబంధించినటువంటి ప్లేయర్. అనిల్ కుంబ్లే కూడా మనకు క్రికెట్ కి సంబంధించినటువంటి ప్లేయర్. ఓకే, ఇతను అనిల్ కుంబ్లే యొక్క నిక్ నేమ్ ఏంటంటే జంబో, ఓకేనా, జంబో. సో 10 వికెట్లు తీసినటువంటి ప్లేయర్ కూడా మనకు ఎవరు అంటే అనిల్ కుంబ్లే, టెస్ట్ లో మనకు 10 వికెట్లు తీయడం జరిగింది. ఓకే, సో అనిల్ కుంబ్లే ఎవరు, జంబో నిక్ నేమ్. నెక్స్ట్ విరాట్ కోహ్లీ, ఇతనికి ఉన్నటువంటి పేరు చీకు అండ్ రన్ మిషన్, చీకు రన్ మిషన్, ప్రజెంట్ ఇండియన్ టీమ్ యొక్క క్యాప్టెన్ అండ్ క్రికెటర్. ఓకే, నెక్స్ట్ వీరేంద్ర సెహ్వాగ్, ఇతనికి ఉన్నటువంటి నిక్ నేమ్స్, ఇతను క్రికెటర్, వీరేంద్ర సెహ్వాగ్ ఏ ఆటకు సంబంధించినటువంటి ప్లేయర్ అంటే క్రికెట్, అండ్ ఇతనికి ఉన్నటువంటి నిక్ నేమ్ వీరు, నవాబ్ ఆఫ్ నవాజ్గర్, నవాబ్ ఆఫ్ నజబ్గర్. ఓకే, అదేవిధంగా సుల్తాన్ ఆఫ్ ముల్తాన్ అనేటువంటి నిక్ నేమ్ ఎవరికి కలదని ప్రీవియస్ ఎన్టీపీసీ ఎగ్జామ్ లో అడగడం జరిగింది, 2016 పేపర్ లో అడగడం జరిగింది. ఓకే, సో ఇది చూసుకోండి. నెక్స్ట్ డాన్ బ్రాడ్మెన్, ఇతను క్రికెట్ కి సంబంధించినటువంటి ప్లేయర్, ఇతని యొక్క నిక్ నేమ్ ది డాన్ అనేటువంటి పేరు ఎవరికి కలదు, డాన్ బ్రాడ్మెన్. ఇతను ఏ ఆటకు సంబంధించినటువంటి ప్లేయర్, క్రికెట్. ఓకే, క్రికెట్. నెక్స్ట్ కపిల్ దేవ్ మనకు ఇతని యొక్క నిక్ నేమ్ ఏంటి అంటే హరియానా హరికేన్. ఇతనికి ఉన్న ఏ ఆటకు సంబంధించినటువంటి వాడు అంటే క్రికెట్. ఓకే, సో మనకు మొట్టమొదటి వరల్డ్ కప్ ఎవరికి క్యాప్టెన్సీ వచ్చిందంటే కపిల్ దేవ్ క్యాప్టెన్సీ లోనే మనకు రావడం జరిగింది. ఓకే, హరియానా హరికేన్. నెక్స్ట్ షేన్ వాన్ ఏ ఆటకు సంబంధించినటువంటి ప్లేయర్ అంటే క్రికెట్ కి సంబంధించినటువంటి ప్లేయర్. ఇతని యొక్క నిక్ నేమ్స్ ఏంటంటే స్పిన్ కింగ్ వార్నీ అనేటువంటి రెండు కూడా మనకు షేన్ వాన్ యొక్క నిక్ నేమ్స్. నెక్స్ట్ ముత్తయ్య మురళీధరన్, ఇతను శ్రీలంకన్ ప్లేయర్, స్పిన్నర్. ఓకే, క్రికెట్ కి సంబంధించినటువంటి ప్లేయర్, అండ్ ఇతని యొక్క మనకు నిక్ నేమ్ ఏంటి అంటే మురళి. ఓకే, నెక్స్ట్ బ్రెయిన్ లారా, ఇతను కూడా క్రికెట్ కి సంబంధించినటువంటి ప్లేయర్, ఇతని యొక్క నిక్ నేమ్ ఏంటంటే ప్రిన్సీ. ఓకే, ప్రిన్సీ. నెక్స్ట్ రోహిత్ శర్మ ఇండియన్ క్రికెట్ ప్లేయర్. ఓకేనా, ఇతనికి ఉన్నటువంటి నిక్ నేమ్ ఏంటంటే హిట్మ్యాన్. ఓకేనా, నెక్స్ట్ మనకు వన్డేలో హైయెస్ట్ స్కోర్ 264 కొట్టిన ప్లేయర్ కూడా ఎవరంటే రోహిత్ శర్మ. ఓకే, నెక్స్ట్ హర్భజన్ సింగ్, ఇండియన్ సంబంధించినటువంటి క్రికెట్ ప్లేయర్, బౌలర్. ఓకేనా, ద టర్బినేటర్ అనేటువంటి పేరు ఎవరికి కలదు, హర్భజన్ సింగ్. సో బజ్జీ అనే పేరు కూడా మనకు ఎవరు కలదు, హర్భజన్ సింగ్ కు కలదు. నెక్స్ట్ శిఖర్ ధావన్, ఇతను కూడా ఇండియన్ సంబంధించినటువంటి క్రికెట్ ప్లేయర్. ఓకే, సో ఇతనికి ఉన్నటువంటి నిక్ నేమ్ ఏంటంటే గబ్బర్. ఓకేనా, గబ్బర్ అనేటువంటి నిక్ నేమ్ కలిగినటువంటి క్రికెట్ ప్లేయర్ ఎవరు అంటే శిఖర్ ధావన్. నెక్స్ట్ లసిత్ మలింగా, ఇతనికి కలిసినటువంటి నిక్ నేమ్ ఏంటంటే స్లింగా. ఓకే, ఇతను మనకు క్రికెటర్. ఓకే, సో ఏ దేశం అంటే మనకు శ్రీలంక. ఓకే, శ్రీలంక క్రికెటర్ లసిత్ మలింగా, ఇతని యొక్క నిక్ నేమ్ స్లింగా. నెక్స్ట్ ఏబి డివిలియర్స్, ఇతను కూడా క్రికెటరే, ఇతని యొక్క నిక్ నేమ్ ఏంటంటే మిస్టర్ 360 డిగ్రీస్ అని ఎవరిని అంటారు అంటే ఏబి డివిలియర్స్ అంటారని జరుగుతుంది. ఓకే, ఇతను కూడా క్రికెటర్, సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ ఇండియన్ జగ్లర్ అని ఎవరిని అంటారు, ప్రీవియస్ ఎన్టీపీసీ బిట్టిది. ఓకే, ఇండియన్ జగ్లర్ అని ఎవరిని అంటారు అంటే మహమ్మద్ సలీం గారిని అనడం జరుగుతుంది. ఈ మహమ్మద్ సలీం గారు ఏ ఆటకు సంబంధించినటువంటి ప్లేయర్ అంటే ఫుట్బాల్. ఓకేనా, ఫుట్బాల్. నెక్స్ట్ రఫేల్ నదాల్ టెన్నిస్ కి సంబంధించినటువంటి ప్లేయర్. టెన్నిస్ అని ఉంటుంది లేదా ఆప్షన్ లో లాన్ టెన్నిస్ అని ఉంటుంది, టెన్నిస్ అన్న లాన్ టెన్నిస్ అన్న ఒకటే. సో రఫేల్ నదాల్ యొక్క నిక్ నేమ్ ఏంటంటే రఫా, అదే విధంగా ద కింగ్ ఆఫ్ క్లే అని కూడా ఎవరిని అంటారంటే రఫాల్ నదాల్ ను అనడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే నోయల్ అని ఎవరిని అంటారంటే నోవాక్ జాకోవిచ్. ఓకేనా, సో ఇతనికి జోకర్ అని కూడా పేరు కలదు, జోకర్ లేదా నోవాక్ జాకోవిచ్ అనేటువంటి పేరు. ఈ స్పోర్ట్స్ పర్సన్ ఉన్నటువంటి నిక్ నేమ్ ఏంటంటే నోయల్. ఓకేనా, సో నోయల్ అని కూడా పిలుస్తారు. ఇవి ఫేమస్ పర్సన్స్. ఇంకా ఇండియాకి సంబంధించిన టెన్నిస్ ప్లేయర్ లో చూసినట్లయితే పేస్ అండ్ భూపతి వీళ్ళిద్దరికి కలిసి ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటారు. ఓకే, వీళ్ళిద్దరు కూడా ఏ ఆటకు సంబంధించిన ప్లేయర్స్,
టెన్నిస్ ప్లేయర్స్ ఇండివిజువల్ గా లియాండర్ పేస్ ని ఏమంటారు అంటే పాకెట్ డైనమో అని పిలవడం జరుగుతుంది. పాకెట్ డైనమో అనేటువంటి నిక్ నేమ్ కలిగినటువంటి స్పోర్ట్స్ పర్సన్ ఎవరు అడుగుతారు మనకు లియాండర్ పేస్, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇవి మనకు ఇంపార్టెంట్ స్పోర్ట్స్ పర్సన్ నిక్ నేమ్స్. అవే కాకుండా ఇంపార్టెంట్ టెంపుల్ స్టేట్ అంటే మీనాక్షి టెంపుల్ ఎక్కడుంది తమిళనాడు, సోమనాథ్ టెంపుల్ ఎక్కడుంది గుజరాత్, ఖజురహో టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయి మధ్యప్రదేశ్ లో ఉన్నాయి. అదే విధంగా ఇంపార్టెంట్ డాన్స్ ఫార్మ్స్ అండ్ స్టేట్స్ పైన కూడా నేను వీడియో చేశాను. కూచిపూడి ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి మనకు నాట్యం అంటే ఆంధ్రప్రదేశ్, భరతనాట్యం అయితే తమిళనాడు, మోహిని ఆట్టం అయితే కేరళ, సత్రియ అయితే అస్సాం, లావణి లేదా తమాషా అంటే మనకు మహారాష్ట్ర. ఈ విధంగా ఇంపార్టెంట్ మనకు డ్యాన్స్ ఫార్మ్స్ స్టేట్ పైన కూడా నేను వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ అవి జరిగబోయే ప్రదేశాల పైన కూడా వీడియో చేశాను. ఒలింపిక్స్ నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయంటే 2020లో జరుగుతాయి, ఎక్కడ అంటే టోక్యో జపాన్ లో జరుగుతాయి. క్రికెట్ వరల్డ్ కప్ 2019లో జరుగుతుంది అంటే ఇప్పుడే ఆల్రెడీ స్టార్ట్ కాబోతుంది. ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఇంగ్లాండ్ లో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫుట్బాల్ వరల్డ్ కప్ 2022లో జరుగుతుంది, ఎక్కడ అంటే ఇది ఖతార్ లో జరుగుతుంది, ఓకేనా. అదే కాకుండా ముఖ్యమైన సరస్సులు రాష్ట్రాలు, ఓకే, కొల్లేరు సరస్సు ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్, దాల్ సరస్సు ఎక్కడుంది జమ్మూ కాశ్మీర్, సాంబర్ సరస్సు ఎక్కడుంది రాజస్థాన్. సో ఇలా ఇంపార్టెంట్ స్టాటిక్, అదే విధంగా రైల్వేలో ఏవైతే రిపీటెడ్ టాపిక్స్ అవుతున్నాయో ఆ రిపీటెడ్ టాపిక్ పైన మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నేను ఒక దగ్గర వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ తో పాటు ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి. ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయండి. టెలిగ్రామ్ లో ఎవరైతే జాయిన్ అయ్యలేదో టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ అంతేకాకుండా మీ యొక్క సలహాలు సూచనలు కామెంట్ బాక్స్ లో తెలపడం మర్చిపోదు. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్, బై బై.